नंदिगाम पट्टणम ईद्गा आवरणलोनी शिथिलावस्थकु चेरिन शादी खानानु शासन मंडलि सभ्युलु डाक्टर मुंडितो करण कुमार मुस्लिम मत पेद्दलु कलिसि सायंत्रं परिशीलिंचारु। अनंतरं तात्कालिक शादी खानागा एंपिक चेसिन बाबू जगज्जीवन भवन्नु मुनिसिपल अधिकारुलतो कलिसि परिशीलिंचारु। ई सदर्भंगा आयन मात्लाडुतू एम्मेल्ये डाक्टर मुंडितोक जगन मोहन राव शादी खाना निर्माणानिकि मुंदडुगु वेशारनि गतंलोने दानिकि संबंधिंचिन प्रतिपादनलु सिद्धं चेसि प्रभुत्वानिकि పంపారని ఆ ఫైల్ కూడా మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా పరిశీలించి నిధులు విడుదలకు పంపారని త్వరలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు। దానితో పాటుగా త్వరితగతిన శాదీఖానా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ మరియు రాజ్యసభ ఎంపీ నిధుల నుండి నిధులను సమీకరించి శాదీఖానా నిర్మాణ పనులు కొనసాగించే విధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు। अवकाश अर्थ खाजागार नरेंद्र गुजरागार अंदर నందిగామలో మన మైనారిటీ సోదరులు ఎంతో కాలం నుంచి అడుగుతున్న ఏకైక డిమాండ్ శాదీఖానాని బాగు చేయించాలి, శాదీఖానాని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచన వాళ్ళది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో కూడా తరాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, అయినప్పటికీ కూడా ఈ శాదీఖానా అలాగే ఉంది। ఈ శాదీఖానా ఎలాగైనా సరే ఈ ప్రభుత్వ హయాంలోనే బాగు చేయాలి అనే ఉద్దేశంతోటి ఒక సంవత్సరం క్రితం మైనారిటీ సోదరులందరూ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ మునిదేవ జనమోహన్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక రిప్రజెంటేషన్ సీఎం గారికి అప్పుడు మైనారిటీ శాఖ మంత్రులు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మైనారిటీ శాఖ మంత్రులైన అంజద్ బాషా గారికి చెప్పడం జరిగింది విన్నపించడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। వారి దగ్గర నుంచి కూడా హామీ లభించింది తప్పకుండా తొందరలో చేస్తామని ఈ లోపే ఏదైతే రేపు స్థానిక ఎమ్మెల్యే గారికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోయే 2 కోట్ల నిధుల్లోనూ అదే విధంగా ఎమ్మెల్సీకి కేటాయించబోయే నిధుల్లోనూ అదే విధంగా రాజ్యసభ సభ్యుని నిధులు విజయసారెడ్డి గారు కావచ్చు మోబదే వెంకటరమణ గారి నిధుల్లోంచి కొంత నిధుల్ని రాబట్టుకొని ఈ శాదీఖానాని నిర్మించుకుంటామని చెప్పి ఈ అందరూ అందరి ముందు అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం। అంతేకాకుండా ఈ శాదీఖానా నిర్మాణం అయ్యే లోపు సుమారు 8 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు, 12 నెలలు కావచ్చు, ఈ లోపల మన మైనారిటీ సోదరులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన వీలైనంత తొందరగా మనం బాబు జగజీవన్ రావు భవన్ని మనం బాగు చేయించుకుంటున్నాం। బాబు జగజీవన్ రావు భవన్ ఇంకొక 3 నెలల్లోనే మనం బాగు చేయించుకొని మైనారిటీ సోదరులకు వారి పిల్లలకు కావచ్చు ఏది ఫంక్షన్ కన్నా ఒక హాలు ఒక ఫంక్షన్ హాల్ ఉండాలనే ఉద్దేశంతో మనం అది కూడా నిర్మించదలుచుకున్నాం। ఈ లోపల ఈ శాదీఖానా నిర్మాణం కూడా పునర్నిర్మాణం కూడా పనులు తొందరలోనే స్టార్ట్ అవుతున్నాయి। ఇదందరూ పెద్దలు ఉన్నారు, పార్టీలతో సంబంధం లేదు, పార్టీలు ఏ పార్టీలైనా కావచ్చు, ఇది అందరి ప్రాబ్లము, అందరి మైనారిటీ ప్రాబ్లము। ఈ ప్రాబ్లమ్ని అందరూ కూడా పార్టీలకు అతీతంగా మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దానికి నడుము బిగించి ఈరోజు ఎమ్మెల్యే గారి తరఫున నేను అదేవిధంగా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం ఎమ్మెల్సీ నిధులు ఎమ్మెల్యే నిధులు రాజ్యసభ నిధులతో తొందరలో చేస్తున్నాం। అతి తొందరలోనే దీనికి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది, చేస్తామని చెప్పి ఈ సభాపతి తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ।